అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేయాలి? అంటే కంపెనీ ఆయన పేరు మీద ఉంది కాబట్టి. అదే ఎవరంటున్నాం మనం, దోషి పుల్లారావు అంటున్నాం కదా. నరేంద్రాయలు అయ్యి అంటే కొన్ని పొలిటికల్ అనొచ్చు. రవీంద్రాది ఏంటంటే తను మర్డర్ చేయలేదు కానీ మర్డర్ చేసినోడు అతను అనుచరుడు కాబట్టి అతని పేరు ఆ వంక పెట్టినే చేస్తారు. ఇదివరకు వైసీపీ వాళ్ళు నీళ్ళు అదే చేశారు, టీడీపీ వాళ్ళని వాళ్ళు అదే చేస్తారు. అదే నారాయణ దగ్గరకు వచ్చేటప్పటికి ఓపెన్ గా అది అవినీతి స్కామ్. నరేంద్ర వచ్చేటప్పటికి చట్టబద్ధమైనటువంటి మోసం, అది అంతే, చట్టబద్ధమైన దోపిడీ అంతే, చట్టబద్ధమైనటువంటి మోసం, దాన్ని ఏం చేయలేరు. అదే అచ్చెన్నాయుడు అయ్యేటప్పటికి చట్ట విరుద్ధమైనటువంటి, అది ప్రస్తుతానికి ఆ స్టేల మీద నడుస్తూ ఉంది కథ. ఇది వచ్చేటప్పటికి అట్లా కాదు, ఇక్కడది సంబంధం కాదు ఇది. ఆ మధ్యన దేశవ్యాప్తంగా ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా అరెస్ట్ అయ్యారో ఆ లిస్టులో వచ్చినటువంటి ఇష్యూ ఇది. చంద్రబాబు గారి అరెస్ట్కి రీజన్ ఏంటి? డైరెక్ట్గా బాబు గారిని అని కాదు పట్టుకోమంది, దేశవ్యాప్తంగా కొంతమంది. అంటే ఇప్పుడు వాస్తవంగా జిఎస్టీ సిస్టమ్ ఎట్లా పెట్టారంటే, ఇదివరకటి రోజుల్లో కమర్షియల్ ట్యాక్స్ మనం చెల్లించాలంటే లేదా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలంటే దేని రికార్డులు అయ్యే సపరేట్, షాపు లెక్క ఒకటిగా ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాడు చూపెట్టే లెక్క ఒకటిగా ఉంటుంది. అవును, ఎప్పుడో ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి ఈ రికార్డులు గబక్కన పట్టుకుంటే ఆ టైంకి రికార్డులు కనబడిపోతే ఆడి చేయగలిగేది ఏం లేదు. అప్పుడు ఏదన్నా పెనాల్టీ కట్టడమో ఇది ఉండేది. ఇలాగ డబ్బులు పన్ను ఎగవేత, ఇప్పుడు కోటి రూపాయలు ఏమో కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు చూపెడతారు ఎందుకంటే అది ఎదుర్కొండ వ్యాపారం నడుస్తుంది. వాస్తవం 10 కోట్ల వ్యాపారాన్ని 1 కోటి రూపాయలు కమర్షియల్ ట్యాక్స్ వాడు చూపెడతాడు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడికి వచ్చేటికి 10 లక్షలే చూపెడతాడు. ఇది వ్యాపారస్తుంది, నేను వ్యాపారాల్లో చూశాను కాబట్టి డీప్గా నేను గ్రహించినటువంటిది అది. ఆ రోజుల్లో రాజకీయ నాయకులతో ముక్క చెప్పించుకుంటే, ఆ పైన అధికారులకు లంచాలు ఇచ్చుకుంటే ఇది పక్క వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఆ బ్లాక్ మనీని అంటే పన్ను కట్టాల్సిన సొమ్మే బ్లాక్ మనీ, ఇంకేం లే, పన్ను కట్ట పన్ను ఎగవేసి దాచిపెడితే దాన్ని బ్లాక్ మనీ అంటారు. అంతమించి మర్డర్లు చేస్తే ఒరిజినల్ బ్లాక్ మనీ అంటే అది అనాలి, డ్రగ్స్ మందు ఇది ఇట్లాంటివి చేస్తే. ఇప్పుడున్న చట్టబద్ధమైన ఇన్కమ్ ట్యాక్స్ లెక్క లేకపోతే ఇంకోటి అయినా సరే బ్లాక్ మనీ అంటే పన్ను ఎగవేసి డబ్బులు దాచిపెట్టుకోవడాన్నే బ్లాక్ మనీ అంటారు. అట్లాగా ఉంటున్న దాన్ని కంట్రోల్ చేయడానికి నరేంద్ర మోడీ వచ్చాక జిఎస్టీ సిస్టమ్ పెట్టాడు. ఇది ఎవరో కానీ చాలా అంటే అంతకుముందు మన్మోహన్ సింగ్ టైంలోనే ప్లాన్ చేశారు. అతను ఈ వ్యాపారస్తుల ఒత్తిడి మేరకు, ఈ వ్యాపార సంఘాలు వీళ్ళ ప్రెషర్ మేరకు సైలెంట్ చేసేశారు వాళ్ళే. మోడీ వచ్చాక అది ఆచరణలో పెట్టాడు.